Hello all, welcome to our channel The FNM. ఈ వీడియోలో మనం కస్టడీన్ మూవీ ట్రైలర్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఇంకా ట్రైలర్ ఎలా ఉందనే దాని గురించి మాట్లాడితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ రిగార్డింగ్ ద ట్రైలర్. బట్ మొత్తం స్టోరీని రివీల్ చేశారు భయ్య ట్రైలర్లోనే. మూవీలో ఏదైనా మంచి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటే బాగుంటుంది. ఇంకొక స్మాల్ కన్సర్న్ అయితే బీజిఎం భయ్య. మూవీ టీజర్ అండ్ ట్రైలర్లో లాస్ట్కి వచ్చే బీజిఎం తప్ప వేరే ఇంట్రెస్టింగ్ బీజిఎం అయితే లేదు. మూవీలో ఇంకా మంచి మంచి బీజిఎంలు దాపెట్టాలని అనుకుంటున్నాను. ఇంకా మనం మూవీ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్లో ఆయన చెప్పే డైలాగ్తో క్లియర్ అవుతుంది. మన నాగ చైతన్య చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆ ప్రాసెస్లో కావాలంటే సీఎం కార్ని ఆపాల్సి వచ్చినా ఆపుతాడు. అండ్ తర్వాత ఇంకా హీరోయిన్ది పెళ్లి తిరుపతిలో ఫిక్స్ చేసి ఉంటారు. అండ్ ఇది హీరోయిన్కి ఇష్టం లేదు. ఇంకా పెళ్లి ఇష్టం లేకపోవడంతో హీరోయిన్ లేచిపోతుంది. ఇంకా ఈయనతో మన హీరోకి అరుణ్ స్వామి తగులుతాడు. అండ్ తనని వాళ్ళ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెడతారు. కానీ ఫర్ సమ్ రీజన్స్ మేబీ అరుణ్ స్వామి కరెక్ట్ అక్యూజ్ కాకపోయి ఉండొచ్చు. ఆరు అరుణ్ స్వామిని కోర్టులో ప్రవేశించకముందే ఏమైనా చేద్దామని ప్లాన్ వేసింటారో కానీ ఇక్కడ నుంచి మన అరుణ్ స్వామి నాగచైతన్య తనతో తీసుకొని పోతాడు. ఇంకా మన హీరోకి రెండు పనులు ఉంటాయి భయ్య. తప్పిపోయిన హీరోయిన్ని తీసుకొని రావడం అండ్ అరుణ్ స్వామిని కాపాడడం. ఆరు వాళ్ళకి దొరకకుండా కోర్టుకి తీసుకొని పోవడం. హీరోయిన్ అంటే దొరుకుతుంది కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే అరుణ్ స్వామి క్యారెక్టర్ భయ్య. ఒకవైపు అందరు పోలీసులు అండ్ రౌడీలు అరుణ్ స్వామిని చంపడానికి వాడు తీసుకొని పోవడానికి వెంటబడుతుంటారు. కానీ అరుణ్ స్వామి కూడా వాళ్ళతోనే వెళ్ళాలనుకుంటాడు. ఇక్కడ అరుణ్ స్వామికి ఏదో కీ విషయం తెలుసు అనిపిస్తుంది. అదే ప్రియమణి మర్డర్కి సంబంధించింది. పోయినసారి టీజర్ బ్రేక్డౌన్లో ఈ మ్యాటర్ డిస్కస్ చేశామండి. ఒకవేళ చూడకుండా చూసేయండి. అండ్ ఇలా మరిన్ని బ్రేక్డౌన్స్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందరూ అరుణ్ స్వామిని చంపడం కోసమో ఆ నిజం తెలుసుకోవడం కోసమో వెతుకుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి దొరకనీయకుండా మన హీరో అరుణ్ స్వామిని కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకొని పోతున్నాడు అనుకుంటున్నాను. ఈ ట్రైన్ షాట్లో మన హీరోయిన్ అరుణ్ స్వామి విడిపోవడం చూడొచ్చు. దానికంటే ముందు నిజం వైపు నిల్చొని చూడు అని మన నాగ చైతన్య అనేది చూడొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి ఏమవ్వచ్చు అంటే ఇంకా హీరో మాటలు విని నిజం వైపు నిల్చోవడం కోసం అరవింద్ స్వామి తనంత తనే కోర్టులోకి వచ్చేస్తాడు అనిపిస్తుంది. ఇంకా లాస్ట్కి ఈ కేసులో ఏది న్యాయమో అది జరుగుతుంది. ఇంకా స్టోరీలో ఏదైనా మంచి ట్విస్ట్లు ఉంటాయని అనుకుంటున్నాను. చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో అని. దట్స్ ఫ్రమ్ సైడ్ గైస్. ఇలాంటి మీ ఎన్ని వీడియోస్ మీ ఫీడ్లో రెగ్యులర్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.